రెడ్టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి సంబంధించి ఒక గ్లింప్స్ రిలీజ్ చేశారు డైరెక్టర్. అయితే ఈ గ్లింప్స్ చూస్తే అందులో పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ చూస్తే ఇది వైసీపీ పార్టీకి ఒక వార్నింగ్ ఇచ్చినట్లుగా కనిపిస్తుంది మనకు ఆ డైలాగ్స్ వింటుంటే. సో మీకు ఎలా అనిపించింది? మరి నిజంగా వైసీపీ పార్టీకి ఒక వార్నింగ్ ఇచ్చినట్టేనా ఈ సినిమా పట్ల మీ ఒపీనియన్ ఏంటి మేడం? అంటే సినిమా కథ అంతా మనకు తెలియదు కాబట్టి అది ఒక పోలీస్ స్టోరీ అని అర్థమైంది. అవును, కల్పించని నాలుగో సింహం ఏరా పోలీస్ అంటే అనే ఒక డైలాగ్ మనం విని ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ సందర్భంగా ఆయన పార్టీ గుర్తు గురించి, ఆయన పార్టీని గురించి, ఆయన గురించి ఎన్నో అవహేళనలు చేశారు, ఎంతో ఎద్దేవా చేశారు. ఇంత అంత అని కాదు, మరి అంత ఎద్దేవా చేసినప్పుడు ఆయనకి ఏంటంటే ఓ పక్క నుంచి ఏ విధమైన సంకేతాలు వస్తున్నాయి, అటు ఒక పక్క బీజేపీ, ఒక పక్క తెలుగుదేశం, రెండు ఇద్దరు తనకి చెరువు పక్కన ఉన్నారు. ఇంకా నాకు దిగులేంటి అనే పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఆయనకి సమాజం నుంచి వస్తున్న సంకేతాలు కూడా అలాగే ఉన్నాయి. ఏదైనా ఈ కూటమి గెలుస్తుంది అనే ఒక సంకేతాలు వస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి ఎమ్మెల్యే టికెట్లు కావచ్చు, ఎంపీ టికెట్లు కావచ్చు వస్తాయి అనే ఒక నమ్మకం ఉంది. ఆయన నిన్నటి మీద ఇవాళ మెరుగ్గానే ఉంటాడు కదా. ఈ విధంగా చూసుకుంటే పోని రెండు సీట్లే వచ్చినాయి అనుకుందాం. పోని అసలు లేని దాని మీద రెండైనా మెరుగే కదా. ఇప్పుడు ఎవరైతే ప్రత్యర్థి పార్టీ ఉందో వాళ్ళకి 151 వచ్చినాయి. 151లో నుంచి ఒక్కటి దగ్గర వాళ్ళు వెనక పట్టు పట్టినట్టే కదా. ఈయన ముందుకే వాళ్ళు వెనక్కినే కదా. ఇప్పుడు ఈయనకైతే కనీసం ఎంత హీనపక్షం వేసుకున్నా కనీసం 21 సీట్లు పోటీ చేస్తున్నాడు. 21 సీట్లలో 10 సీట్లైనా రావా ఆయనకి? 0 నుంచి 10 సీట్లకు వచ్చాడు అనుకున్నప్పుడు మీరు 151 నుంచి మీరు ఇంకొక 2, 3, 4, 5 అది ఇది కాదంటే మీరు చెప్పినట్టు 101 Y0 175 మీ డైలాగ్ ఉంది కదా, ఆ Y0 175 మీకైతే వచ్చేలాగా లేవు కదా. ఇప్పుడు ఈ 151కే దిక్కు లేదు కనిపిస్తుంది, ఇంకా 175 ఏంటి? అందుకని వీళ్ళు కానీ ఎవరీపు వాళ్ళు చూసుకోవడం కుదరదు కాబట్టి పక్క వాళ్ళని ఎక్కిరిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ని ఎన్నో పరాజకాలు ఆడారు, ఎన్నో అసలు ఒక రకంగా చూసుకుంటే ఆయనకి నాలుగో పెళ్ళి అని ఆయన్ని ఒక రకంగా చిత్రవత చేశారు. కానీ మహానుభావుడు దాని నుంచి కూడా బయటకు వచ్చి నువ్వే నా నాలుగో పెళ్ళాము అనేంతవరకు వదలలేదు. అసలు ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో పేలిన అతిపెద్ద బాంబు ఏంటి అంటే అదే. ఆ ఒక్క మాటతోటి మొత్తం నోరు మూసుకున్నారు వైసీపీ వాళ్ళు, మొత్తం అందరినీ కట్టడి చేసేశాడు. మరి ఇలాంటి పరిస్థితులు మీరు రోజు రోజుకి మీరు వెనకబడిపోతున్నారు, మీ పరిస్థితులు దిగజారిపోతున్నాయి. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా, మీరు దాన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అయినా కానీ మీరు పవన్ కళ్యాణ్ గ్లాస్ గురించి, పవన్ కళ్యాణ్ పార్టీ గురించి మీరు ఎక్కిరిస్తున్నారు. అందుకని ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, నా గ్లాస్ని ఎక్కిరిచ్చారు కాబట్టి మీరు, నేను నాకు తగ్గ సమాధానం నేను చెప్తాను అని చెప్పి ఇప్పుడు ఆ టీజర్లో చూపించింది ఏంటంటే నీ విలువ ఇంతే. ఇప్పుడు అతన్ని మొన్న పత్తుల సమయంలో ఇంతేనా నీకు 0.5% కూడా లేదా పావలా కళ్యాణం అని ఎక్కిరిచ్చారు కదా. అంటే ఇప్పుడు అంత పెద్ద తెలుగుదేశం పార్టీలో పొత్తు పెట్టుకోవడము అంటే అది చిన్న విషయం కాదు. అంటే పొత్తుకు ఒప్పుకుంటున్నారు అంటే ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ చిన్న కంపెనీని విలీనం చేసుకోవడం వేరు, వాళ్ళతో కలిసి బిజినెస్ చేయడం వేరు. అట్లాగే విలీనం చేసుకుంటే ఓకే, కానీ ఎన్నికల పొత్తు అంటే ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళిద్దరూ స్టేజ్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ పార్టీ అధ్యక్షుడు ఈయన, ఆ పార్టీ అధ్యక్షుడు ఆయన అన్నంత ఈ పరిస్థితే కదా. అంటే నీకు ఎంత తక్కువ మంది ఉన్నా నువ్వు వేరే పార్టీ అధ్యక్షుడితో సమానం అన్నట్లే కదా. నీ బలం ఎంత అని చూడరు, నువ్వు పార్టీకి అధ్యక్షుడివా కాదా అని చూస్తారు. మరి ఆ పరిస్థితిలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ పోటాపోటీగానే ఉన్నట్లు లెక్క కదా. మరి అయినా ఈ చిన్న పార్టీ, అంత పెద్ద పార్టీ వాళ్ళు సీట్లు వాళ్ళ పార్టీ వాళ్ళందరినీ కాదనుకుని
కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదు అన్న ఒక్క మాట కోసము ఆ ఒక్క అది మాత్రమే సూత్రంగా పెట్టుకుని వాళ్ళు పవన్ కళ్యాణ్తో ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. పెట్టుకుంటే ఈ ఇద్దరి పొత్తు చెడగొట్టడానికి వాళ్ళు ఎన్ని చెయ్యాలో, అసలు ఈ ప్రపంచంలో ఎన్ని మాయోపాయాలు ఉంటాయో అన్ని చేసి చూపించారు. ఎన్ని చేసినా సరే వీళ్ళ పొత్తు ముందుకెళ్ళింది, పొత్తు పొడిచింది. అయితే అది వాళ్ళకి అసనిపాతం అన్నమాట. అందుకని చెప్పి ఎట్లయినా ఈ పొత్తుని చెడగొట్టాలి అని నువ్వు ఒక నీ శక్తింతేనా, అంటే నీకున్న వాల్యూ ఇదేనా, నీ బతికింతేనా అన్నట్లు మాట్లాడారు. మాట్లాడి అసలు ఒకనొక సందర్భంలో ఆయనకి గ్లాసు ఆయన గుర్తుగా దొరకదేమో అనే అంత పరిస్థితి కూడా వచ్చింది. ఎట్టకేలకు ఆయనకి ఆయన గ్లాస్ గుర్తు ఆయనకు వచ్చింది, పార్టీ గుర్తు కూడా వచ్చిన తర్వాత ఇంకొంచెం ధైర్యం వచ్చింది పవన్ కళ్యాణ్కి. ఇంకొంచెం పవర్ఫుల్గా మాట్లాడడం మొదలెట్టాడు, ఇంకొంచెం బార్గెనింగ్ చేయడం కూడా మొదలెట్టాడు. అంటే దీని అర్థం రోజు రోజుకి అతను బలోపేతం అవుతున్నాడు తప్పితే వెనక్కైతే వెళ్ళట్ల, ముందుకే వెళ్తున్నాడు. అయితే మరి మీ పరిస్థితి చూసుకుంటే చాలా దారుణంగా ఉంది. నీ ఇంట్లో నీ చెల్లే తిడుతుంది, నీ అమ్మాయి తిడుతుంది, నీ బాబాయ్ భార్య తిడుతుంది, నీ భార్య బాబాయ్ కూతురు తిడుతుంది, ఇంతమంది నీకు వ్యతిరేకంగా ఉన్నారు. అయినా కానీ నువ్వు వేరే వాళ్ళందరినీ 4 పెళ్ళిళ్ళు, 5 పెళ్ళిళ్ళు, 66 పెళ్ళిళ్ళు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. మాట్లాడి ఇంట్లోకి వచ్చేటప్పుడు అసలు మీమ్స్ ఎన్ని మీమ్స్ వచ్చినాయి ఈ 4 పెళ్ళాం అనే విషయంలో. ఆ గుమ్మం దగ్గర నుంచొని ఉంటే పేర్లు చెప్పమన్నప్పుడు అది చాలా ఫన్నీగా ఉంది నిజానికి. కానీ రాజకీయాలు మరీ అంత ఫన్నీ చేయకూడదేమో అనిపించింది. కానీ అంత అవకాశం మీరు ఇచ్చారు, లేని 4 పెళ్ళాన్ని ఎక్కడ తీసుకొచ్చి చూపిస్తాడు? ఇది అంటే ఇంత ఇబ్బంది పెట్టారు కాబట్టి అతను ఎన్ని జోకులు వేసినా తప్పులేదు అనిపించింది నాకు ఆ ట్రైలర్ చూసిన తర్వాత. అది కేవలం ఫక్త్ రాజకీయ సినిమానే అనుకుందాం. అయితే ఏంటి, సో వాట్, మీరు ఎన్ని సినిమాలు తీశారు అందరి మీద? అండ్ మీరైతే తీయొచ్చు అందరి మీద సినిమాలు, మీ మీద ఎవరో తీయకూడదా? ఇది పర్ఫెక్ట్గా ఉందనిపించింది. దీన్ని సెన్సార్ ఆపడానికి కూడా కుదరదు. వీళ్ళకి సూదంట రాయిల్ లాగా వెళ్ళి ర్యాకెట్లు మాదిరి వెళ్ళి తగులుతాయి ఆ డైలాగులు. పైగా పగిలిన తర్వాతే దాని విలువ తెలుస్తుంది. ఆ పగిలిన గాజుకి పదునెక్కువ అని చెప్పి అన్నాడు చూడండి, డైలాగ్ చాలా బాగుంది. ఇప్పుడు ఇతన్ని ఏడిపించి 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 అతన్ని చిత్రవత చేశారు ఒక రకంగా. ఈ మధ్య కాలంలో ఏ రాజకీయ పార్టీని ఇంత ఆడుకోలేదు అసలు, అంత ఆడుకున్నారు కాబట్టి ఆ సినిమాలో మరి ఇప్పుడు డైలాగులు మార్చారా, లేకపోతే పాత డైలాగులే అలా ఉన్నాయా, లేకపోతే ఎన్నికల సందర్భం వచ్చే ముందే రిలీజ్ చేద్దాం అనుకున్నారా? ఇది ఒక వారం రోజులు అన్నా చాలు చూసేస్తారు అందరూ. ఇప్పుడు ఈ టీజర్ రిలీజ్ అయ్యి కూడా ఎంతోసేపు కాలేదు, 1,00,000 వ్యూస్ వచ్చేసేసినాయి. కాబట్టి ఏంటి అంటే ఒక సినిమా హీరోకి రాజకీయాల్లో అతని సినిమాల్లో ఉండే గ్లామరు మొత్తం ఎన్టీ రామారావుకి లాగా అదే మెయిన్ ఫీచర్ అవ్వదు, కానీ ఒక యాడెడ్ ఫీచరే అవుతుంది ఖచ్చితంగా. అంటే ఒక యాడ్ అవుతుంది అతని, అలా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. అందుకని చెప్పి అది వాళ్ళని ఉద్దేశించినట్టుందా, ఎలా ఉంది ఏంటి అని మనం మాట్లాడడానికి లేదు. ఇవాళ ఎట్లా ఉన్నామంటే మనం గొంగట్లో తింటా ఎంట్రుకులు ఏరుకుంటున్నట్టుంది. పోనీ వీళ్ళకి బుద్ధి చెప్దాం, ఏంటయ్యా ఈ సినిమాలు తీయడం ఏంటి, ఏం పద్ధతి ఇది, ఆ రాజకీయాలు అంటే మీకు సినిమాలు ఆటగా ఉందా అని అనొచ్చు. కానీ వాళ్ళని అనలేకపోయాంగా, వాళ్ళు అన్ని సినిమాలు తీసి దేశం మీద వదిలేరు కదా, అందరినీ అవహేళన చేసి పెట్టారు కదా. మరి వాళ్ళు తీసిన సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంత అగ్లీగా ఏడిపించారండి. మొన్న వ్యూహం సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలా చూపించారు, మరి అప్పుడు వాళ్ళు ఇంకా వాళ్ళకి ఆ నైతిక హక్కే లేదు వాళ్ళకి. అందుకని సినిమా ఒక పవర్ఫుల్ మీడియం, ఈ మీడియం ద్వారా ఆయన చెప్పదలుచుకుంది ఆయన చెప్తున్నాడు. వాళ్ళు కూడా పవర్ఫుల్ మీడియం కాబట్టి దాన్ని వాడుకుందామని చూశారు. ఎంతవరకు వాడుకున్నారు ఏంటి అనేది మనం ఇప్పుడే చెప్పలేము. కానీ ఈ డైలాగులు మటుకు పంచ్ డైలాగులు చాలా బాగున్నాయి, చాలా పేలతాయి అనిపిస్తుంది.